ఏషియాలోనే అతిపెద్ద సర్చ్ పూల్ ఎక్కడుందో తెలుసా? అసలు ఇంత పెద్ద సర్చ్ పూల్ ఎందుకు నిర్మించారు? దీని కెపాసిటీ ఎంత? తెలుసుకుందాం రండి. తెలంగాణలోని కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేయడంతో పాటు తాగునీరు అందించేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారు. ఎక్కడో దిగువన ప్రవహిస్తున్న కృష్ణా నది నీటిని దాదాపు 672 మీటర్ల పైకి అంటే 1/2 కిలోమీటర్ పైగా ఎత్తుకు నీటిని ఎత్తిపోసేందుకు ప్రపంచంలోనే అత్యధిక కెపాసిటీ గల మోటార్లను అమర్చుతున్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 3 పంప్ హౌజ్లు నిర్మిస్తూ ఉండగా ఒక్కో పంప్ హౌజ్లో 145 మెగావాట్ల సామర్థ్యంతో భారీ సామర్థ్యం గల పంపులను అమర్చుతున్నారు. ఇప్పటి వరకు కాళేశ్వరంలో గాయత్రి పంప్ హౌజ్లో 139 మెగావాట్ల సామర్థ్యంతో బాహుబలి పంపులను ఏర్పాటు చేయగా వాటిని మించిన భారీ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టులో మహాబాహుబలి పంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎత్తిపోతల పథకంలో ఇంత సామర్థ్యం గల పంపులు ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ఇవి ఒక్కో పంపు రోజుకి 0.25 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తాయి. అసలు ఇంత సామర్థ్యంతో పంపులు ఏర్పాటు చేస్తున్నారు కదా, వీటిని ఎక్కడో విదేశాల నుండి దిగుమతి చేసుకున్నారు అనుకుంటారేమో. కాదండోయ్, మన స్వదేశంలోనే బిహెచ్సిఎల్ తయారు చేసింది. మరి ఇంత భారీ సామర్థ్యంతో పంపులను నిర్మిస్తున్నప్పుడు ఆ స్థాయికి తగ్గట్లుగానే వాటికి నీళ్లందించాలి కదా. అందుకే ఈ ప్రాజెక్ట్ లో ప్యాకేజ్ 5లో భాగంగా వనపర్తి జిల్లా ఏదుల వద్ద నిర్మించిన పంప్ హౌస్ లో ఏషియాలోనే అతిపెద్ద భూగర్భ సర్చ్ పూల్ ను నిర్మించింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. ఇదెంత పెద్దదంటే 90 మీటర్ల ఎత్తు, 357 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో 30 అంతస్తులతో దీన్ని నిర్మించారు. ఇక్కడ దాదాపు 68 కోట్ల లీటర్ల నీటిని నిల్వ ఉంచవచ్చు. ఇది సముద్ర మట్టానికి 274 మీటర్ల ఎత్తులో ఉండగా అక్కడ నుండి 341 మీటర్ల వరకు నీరు ఉంటుంది. 279 మీటర్ల నుండి నీటిని డ్రాఫ్ట్ ట్యూబ్ల ద్వారా మోటార్లకు తరలిస్తారు. ఇక్కడ సర్చ్ పూల్ మాత్రమే కాదండోయ్, పంప్ హౌస్ కూడా దేశంలోనే అతి పెద్దదిగా చెప్పవచ్చు. ఈ పంప్ హౌస్ లో 145 మెగావాట్ల సామర్థ్యంతో 9 పంపులు అమర్చుతున్నారు. ఈ పంప్ హౌస్ నుండి ఏకంగా 124 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయినున్నారు. ఇది కూడా ఓ రికార్డ్ అనే చెప్పొచ్చు.